హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి రైల్వే అకాడమీ. చూడండి, రీసెంట్గా వచ్చిన ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి చెన్నై జోన్ నుంచి అఫీషియల్ ఆర్టీఆర్ రిప్లై వచ్చింది. ఇప్పుడు వరకు ఎన్ని ఫామ్స్ అయితే ఫిల్అప్ అయ్యి మనం ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఈ మంత్ అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 16 వరకు కొత్త వాళ్ళకి కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 16 డేస్ దగ్గర ఆల్రెడీ ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే చెన్నై జోన్లో ఎన్ని ఫామ్స్ అయితే ఫిల్అప్ అయితే చూద్దాము. చూడండి, ఇప్పటివరకు 1 లాక్ ప్లస్ అయితే ఫిల్అప్ అయితే ఉండడం జరిగింది. ఒకసారి చూడండి, అలా ఆర్టీఐ ఒకసారి అందరూ అబ్జర్వ్ చేయండి. ఆర్టీఐ స్టేటస్ ఫామ్ చూడండి, రిసీవ్డ్ ఆర్టీఐ అయితే మనం చూడలేము. సెప్టెంబర్ 15, 13 ఈ మధ్యలో అయితే ఆర్టీఐ అయితే పెట్టడం జరిగింది. అయితే చూడండి, నెక్స్ట్ నిన్న 5 అక్టోబర్, ఓకే 5 అక్టోబర్ నిన్న అయితే మనకి ఆర్టీఐ రిప్లై అయితే రావడం జరిగింది. అది చూడండి, ఇప్పటివరకు చెన్నై జోన్లో టోటల్ 1,54,167 అయితే ఇప్పటివరకు అయితే 1,54,167 ఫామ్స్ అయితే ఫిల్అప్ అయ్యి 1,54,167 ఇప్పటివరకు అయితే ఎన్ని అప్లికేషన్స్ అయితే ఫిల్అప్ అయ్యాయని చెప్పి మనకి ఆర్ఆర్బి చెన్నై బోర్డు అయితే మనకి తెలియజేయడం జరిగింది. అయితే ఇంకా ముందుకి ఈ మంత్ మనం ఇంకా ముందు చూసినట్లయితే ఈ మంత్ అక్టోబర్ 16 వరకు డేట్ ఉంది కదా, మినిమం ఒక 4 లాక్స్ ఆర్ 3 లాక్స్ దగ్గరికి, ఒక 5 లాక్స్ ఇలా ఆశ్చర్యపోకర్లేదు. ఓకేనా, మినిమం ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. ఓకే, అయితే మేము దీన్ని బట్టి మీరు చూసుకున్నట్లయితే మనం ఓబీసీ అవని యూఆర్ అవని ఎస్సీ ఎస్టీ అవని మినిమం ఓబీసీ వాళ్ళు అయితే మటుకు మినిమం ఒక 65కి దగ్గర మటుకు టార్గెట్ అయితే పెట్టుకోవాలి. మనం యూఆర్ అయితే చోట్ల డైరెక్ట్ 80-75కి వెళ్ళిపోవాలి. ఎస్సీ ఎస్టీ అయితే మినిమం ఒక 60-55కి అయితే చూసుకోండి. ఓకేనా, ఓకే. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇటువంటి ఆర్టీ రేపు అలాగే మన సికింద్రాబాద్ ఆర్టీ కూడా త్వరలో రాబోతుంది. ఇది కూడా నేను వీడియో చేస్తాను, అందరూ సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేయండి వీడియోని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.